రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించేటువంటి ప్రాజెక్టులు ఇంక్లూడింగ్ పోలవరం కానీ మరొకటి కానీ ఇవాళ ప్రయారిటీలో ఉన్నటువంటి 26 ప్రాజెక్టులు కూడా జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటివి. అవి నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలని, సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలను ఆనకట్టల ద్వారా ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి అందజేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరో ఏదో చేస్తే అది నాది గొప్పతనమైనటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దానికి తగ్గట్టుగా ఏదేదో పత్రికలు రాస్తూ ఉన్నారు. ఇవాళ నేను చూసి ఆశ్చర్యపోయా, ఆ రెండు పత్రికలు పోలవరం గురించి రాశారు ఫ్రంట్ పేజీలో. ఏందా పోలవరం గురించి ఇట్లా రాశారు? నేను చూస్తే ఏమీ లేదు దానిలో. ఏముంది దానిలో? పోలవరం మీద ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, వీళ్ళు ముంపు ప్రాంతాలయ్యి మావి మునిగిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ వాదన ఉంది ఇప్పటి నుంచో. మొన్న కూడా మాట్లాడారు, భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ మంత్రులు మాట్లాడారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏం జరిగింది? ఇద్దరి వాదనలు విని కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడని అంది. అది చూసి ఫ్రంట్ పేజీలో వార్త చేసి ఏదో పోలవరంలో గందరగోళం జరిగిపోతుంది, పోలవరం ఆగిపోయే పరిస్థితుంది అనేటువంటి ధోరణితో ఇవాళ రాస్తున్నారు. నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి ఉన్నటువంటి పత్రికలు, ఎల్లో మీడియా ఎంత ఆరాటపడిపోతున్నారంటే ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదు, ఏ ఒక్క పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి రాకూడదు. మనం చూసాం, మనం ఫార్మా కంపెనీలు వస్తుంటే కాకినాడ దగ్గర యనమల రామకృష్ణ గారు లెటర్ రాశాడు, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది ఇక్కడ మాకు వద్దు. అది ఎంత కష్టపడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి మాకు ఇక్కడ వసతులు ఉన్నాయని చెప్పి మనం ఫార్మా పార్కును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేసుకున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం, గుజరాత్కి, కొన్ని రాష్ట్రాలకు మాత్రం, హిమాచల్ ప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సూటబుల్గా ఉందని భావించి ఇస్తే అది మంచి పని. సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, దాంతోపాటు ఉపాధి కల్పన జరుగుతుందని భావిస్తే అది రావడానికి వీల్లేదు అనేటువంటి మాట ఏం పోయేకాలం వచ్చిందని నాకు అర్థం కాదు. నీ రాజకీయ ప్రత్యర్థి ఇంట్లో దూరాడని ఇల్లు మొత్తాన్ని తగలేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం. ఇది దురదృష్టకరమైన మనం చేస్తున్నాం. కోనసీమలో దొరికే కొబ్బరికాయలన్నీ తీసుకొచ్చి కొడుతున్నారు. పోలవరం కంప్లీట్ కాకూడదు, ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాకూడదు, పోలవరం సర్వనాశనం కావాలి, ఇదే పనిగా మాట. పోలవరాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వారు అధికారంలో ఉన్నప్పుడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను నేను పోలవరం గురించి. మళ్ళా ఇవాళ మరొకసారి చెప్తున్నా, నేను అడిగిన 3 ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం చెప్పిన నాథుడే లేదు. మళ్ళా చెప్తున్నా, ఆ 3 ప్రశ్నలు ఎప్పుడైనా చెప్తూనే ఉంటా. అయ్యా, విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టును కట్టి తీరవలసింది కేంద్ర ప్రభుత్వం అని ఒప్పుకుంటే, చట్టంలో పెడితే మీరు కాదు మేము కడతా అని తగ్గుదనమ్మా అని మేము కడతామని ఎందుకు వెళ్ళారు చెప్పగలుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు? నెంబర్ 1 ప్రశ్న. 2 ప్రశ్న, ఆయనే మన దీని నుంచి ఉప ప్రశ్న ఏంటది, కేంద్ర ప్రభుత్వం కడితే తొందరగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం కడితే తొందరగా అయిపోతుంది, మేము 2018కే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రగల్పాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018కి ఎందుకు పూర్తి చేయలేదు? ఇది 2 ప్రశ్న. 3 ప్రశ్న, అయ్యా అసలు ఎక్కడైనా డయాఫ్రామ్ వాళ్ళు కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా, ఇది చరిత్రాత్మక తప్పిదం కాదా అని నేను అడుగుతూ ఉంటే, ఈ దుష్ట చతుష్టయం చంద్రబాబు నాయుడు గారు, TV5, ABL ఆంధ్రజ్యోతి, రామోజీరావు గారు దీనికి సమాధానం చెప్పరు. దీనికి సమాధానం చెప్పకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తప్పులన్నీ వైసీపీ ప్రభుత్వం మీద రుద్దాలని మేము లేట్ చేస్తున్నామనేటువంటి భావన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. మనం చేస్తున్నా, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కూడా పూర్వ ప్రభుత్వాలు చేశాయి. పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి ప్రయత్నం చేశారు, వాటిని ప్రారంభించారు పెద్ద ఎత్తున. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల
ఆయన పరిపాలనలో ఇరిగేషన్ గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు అనేది కూడా గమనించాలి. మనం చూసిన అదేమంటే బ్యారేజీలు రెండు వాళ్ళు కష్టం అంట, మేము రిబ్బన్ కట్ చేసామంట, రిబ్బన్ కట్ చేసి మేము పేరు చేసుకుంటున్నామంట, పేరు పెట్టుకుంటున్నామంట. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం వల్ల మీకు ఏ రకమైనటువంటి పలుకుబడి రాదు, మరింతగా బలహీనపడతారు ప్రజలు అనే విషయాన్ని దయచేసి గమనించాలని తెలుగుదేశం వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా దీనిలో చెప్పాక లెక్కలు చెప్పాక మళ్ళీ ఇంకోసారి చెప్తా. మొత్తం రెండు ప్రాజెక్టుల అంచనా విలువ 610 కోట్లు మొత్తం. దానిలో టీడీపీ హయాంలో ఖర్చు పెట్టింది 150.55 కోట్లు. ఎంత పుట్టినట్టండి లెక్కలేంటి? నాకు అర్థం కాదు. అసలు నాకు అడుగుతా ఉన్నా, అసలు వాటి గురించి మాట్లాడే హక్కు మీకుందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడ రైతాంగం ఆ ఆనకట్ల బదులు బ్యారేజీలు కట్టమని అడుగుతూ ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రాలకు పళ్ళు అవుతున్నారా? వీటి గురించి మాట్లాడలేదే, వీటి గురించి శంకుస్థాపన చేయలేదే, వీటి గురించి ఆలోచన చేయలేదే? ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఫౌండేషన్ వేశారు 2006లో 2008లో. నీకు లేని ఆలోచన ఆయనకు వచ్చింది. ఎందుకంటే రైతుల మీద ప్రేమ ఉంది, వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తి, వ్యవసాయదారులు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తి, వ్యవసాయ ఆధారిత ప్రాంతమని భావించినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచన చేసి శంకుస్థాపన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేస్తే, మధ్యలో క్విక్ మనం వచ్చి మధ్యలో మాదే అని సంగలు కూదుకుంటే ఏం నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ఉండి ఒక్కదానికి నువ్వు శంకుస్థాపన చేసావా, ఒకటి పూర్తి చేసావా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పు. దమ్ముంటే అది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేస్తే దాన్ని ఎత్తుకుని ముద్దాడాలని ప్రయత్నం చేస్తే చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసం చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నమ్మవలసిన అవసరం లేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు. కేవలం తడుగుదలే, కేవలం మధ్యలో పనులు చేసి కమిషన్ గా చేసే కార్యక్రమం చేశారు. అందుకు మించి ఏమి లేదు. అడగండి హరి గారు. ఓకే. ఇప్పుడు ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవ్వచ్చు. అదే నీ ప్రశ్న. 21లో చేస్తామని మీరు చెప్పి 22 దాకా ఎందుకు ఆగారని? ఆగుతాం, పనులు కాలేదు, కరోనా వచ్చింది, వరదలు వచ్చాయి, ఒకరోజు అటు ఇటు అయింది. పూర్తి చేసిన మేమేగా, అది చెప్పు. పూర్తి చేసిన మేమే కదా, ఒకరోజు అటు ఇటు అవుద్దండి. అయి 80% అయి నేను చెప్పబ్బా, నాకు తెలియదు. నేను లెక్క చెప్పాగా 80% అయినట్టు అని లెక్కండి హరి గారు. నేను లెక్క చెప్పి నువ్వు చూపించొద్దు, నేను చెప్తున్నా ఈ లెక్క తప్పైతే చెప్పు రాయని దాని ఆంధ్రజ్యోతిలో. 610 కోట్ల రూపాయలు మొత్తం రెండు ప్రాజెక్టులకి కూడా అంచనాలు. దానిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టింది 157.55 కోట్లు. 82% అయిపోయిందా దీంతో? లెక్కలు చెప్పబ్బా. ఈ చేసినవి కూడా ఏంటి? కొట్టేయడానికి. పూర్తి చేద్దామని కాదు. ఎందుకు పూర్తి చేద్దామంటే రాజశేఖర గారు ప్రారంభించింది, మనం ఎందుకు పూర్తి చేయాలి? జలసి అవగాహన లేనటువంటి తత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తే లేదు 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 మారెక్కల కష్టం, మారెక్కల కష్టం. ఏంది మీరు ఎక్కల కష్టం? ఏంది మీరు ఎక్కల కష్టం? నాకు అర్థం కాల. ఊరికినే ఎవడో చేసిన దానికి మీరు సంతోషపడేటటువంటి దౌర్భాగ్యమైన మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది మంచి పత్త అంతకంటే కాదు. పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 అల్లాడిపోతున్న రోజు ఫ్రంట్ పేజీలో రాయటం. ఇవాళ పోలవరం గురించి ఏంది నాకు అర్థం కాల. వాళ్ళు కోర్టులో వేశారు, విచారణ జరుగుతుంది, ఫ్రంట్ పేజీ వార్త పోలవరం గురించి. ఏమి జరగలేదే, అదేమన్నట్టుగా వచ్చారు. ఎందుకే మీకు ఈ జలసి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాశనం కావాలి, దానివల్ల బ్యారేజీలు నాశనం కావాలి, దానివల్ల రాష్ట్ర నాశనం కావాలి, దానివల్ల అసలు ఏ ప్రాజెక్టు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఏ ఫార్మా కంపెనీ ఇక్కడ రావడానికి వీల్లేదు, ఎవరు పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. ఏందా పోయే కాలం, ఏందా దౌర్భాగ్యమైన మనస్తత్వం చంద్రబాబుకి నాకు అర్థం కాదు.
దమ్ముంటే ఎదుర్కో జగన్మోహన్ రెడ్డి గారిని, రా ఎన్నికల్లో రా ఎదుర్కో చూద్దాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఏది జరగకూడదు, అప్పు పుట్టకూడదు, ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదు. రోజు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలోను ఈనాళ్ళలోను అప్పులు అప్పులు అప్పుడు మేమే అప్పులు చేసినట్టు, చంద్రబాబు మేము అప్పులు చేయకుండా ఉన్నట్టు. వాళ్ళు చేస్తే సంతోషం, మేము చేస్తేనేమో బాధ. ఈ బుద్ధిని మార్చుకోకపోతే ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.